హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు బిగ్ బాస్ అనాలిసిస్ నైంటీ సిక్స్త్ ఎపిసోడ్ యాక్చువల్గా నైంటీ ఫిఫ్త్ ఎపిసోడ్ స్కిప్ అయింది అనుకుంటున్నారు కదా ఏం మాట్లాడాలో నాకు తెలియలేదు అది ఆ ఎపిసోడ్ చూసా చూసిన చాలామందికి కూడా ఏముంది ఎపిసోడ్ మొత్తం ఒకసారి మనం ఆలోచిస్తే సోహేల్ హరియానా సోహేల్ హర్యానా మీద అరిచాడు హర్యానా ఏడిచింది అంతే తర్వాత సోహేల్ కూడా ఏడ్చాడు అంతకు మించి ఆ ఎపిసోడ్లో హైలైట్గా చేసుకుని చెప్పుకునే విషయాలు ఏమి లేవు అన్సీన్ కూడా అంతే ఇప్పుడు అన్సీన్ అనేది ఒక వన్ హవర్కి దాటే ఉంటుంది ఒక వన్ హవర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్న సందర్భం కూడా ఉంది అన్సీన్ కానీ కామన్గా వన్ హవర్ అయితే ఉంటుంది ఖచ్చితంగా కానీ ఈ అన్సీన్ కూడా కలిపి మొత్తం అన్సీన్ మెయిన్ ఎపిసోడ్ కలిపి ఫిఫ్టీన్ మినిట్స్ కూడా లేదు ఫిఫ్టీ టూ ఆర్ ఫిఫ్టీ త్రీ మినిట్స్ ఉన్నదనుకుంటా అంతే అంటే అన్సీన్లో పెద్దగా ఏం చూపించలేదు ఎంతసేపు వాళ్ళిద్దరి మధ్య గొడవ ఆ అరుపులేంటో ఆ ఏడుపులేంటో ఒక అమ్మాయి మీదకి అలాగే వెళ్ళిపోవడం ఏంటో అసలు నాకేం అర్థం కాలేదు దాంతో అసలు దాని మీద రెస్పాండ్ కూడా అవ్వాలనిపించలేదు నాకు ఆ ఎపిసోడ్ మీద ఎందుకంటే ఖచ్చితంగా సోహెల్ని మనం తిట్టాల్సిందే తప్ప ఇంకా అంతకుమించి ఇంకేం లేదు ఆ ఎపిసోడ్కి సంబంధించి హరియానా మీద సింపతి వచ్చింది చాలా పాపం చాలా బాధ అనిపించింది అమ్మాయి అంతలా ఏడుస్తుంటే ఎందుకంటే తను చెప్పింది ఒక రకంగా కరెక్టే ఒక అబ్బాయి అలా వచ్చేస్తుంటే అసలు హౌస్ మేట్స్కి కొంతమంది వదిలేయండి కానీ కొంతమందిని అసలు చూస్తుంటే నాకు అర్థం కావట్లేదు అక్కడ అమ్మాయి ఉంది మోనాలు ఉంది అఖిల్ ఉన్నారు అఖిలేమో సోహెల్ సపోర్ట్ చేస్తున్నాడు మరి నువ్వు కూడా మీదకి వచ్చావు కదా అని నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు మన ఇంట్లో అమ్మాయి మీదకి ఒక ఎవరో మన తెలిసిన వ్యక్తి అయినా సరే అలా మీదకి వస్తే మనం ఊరుకుంటామా అలా కాక నువ్వు కూడా మీదకి వెళ్ళావు కదంటే అరే ఇంకా అంత మీదకొచ్చేసి అంత పెద్ద నోరు వేసి నరుస్తుంటే కనీసం ఏంటిది ఫైట్ చేయదా ఆ మాత్రం కనీసం తను తన్ను ఏంటిది సెక్యూరిటీ ఇచ్చుకోదా ఆ మాత్రం అది తప్పన్నట్టు ఫ్రేమ్ చేస్తున్నారు వాళ్ళు నాకు అర్థం కాలేదు ఎందుకంటే ఈ ఎపిసోడ్ మీద రెస్పాండ్ అవ్వాల్సి వస్తే ఖచ్చితంగా ఆ టీం ఎవరైతే ఉన్నారో ఆ సోహెల్ మోనాల్ అండ్ అఖిల్ ఆ ముగ్గురిని ఆ ముగ్గురిని తిట్టాల్సి ఉంటుంది అంతే అందుకే నేను పెద్దగా ఎందుకు ఎందుకంటే ఇప్పటికే ఈ ఎపిసోడ్లో ఒకరిని పొగిడి పక్క ఎపిసోడ్ ఇంకొంచెం తిడితే నేను పొగిడావు కదా ఇవ్వాలి ఎందుకు తిడుతున్నావు ఇలా వచ్చేస్తుంది అంతా ఇప్పుడు ఎపిసోడ్ వైజే కదా ఎవరైనా రెస్పాండ్ ఇప్పుడు నా ఎనాలిసిస్ అనేది దేని బేస్ అయి ఉంటుంది నేను బుర్రలో ముందే ఫిక్స్ అయ్యి రాను కదా ఇదే మాట్లాడదామని ఎపిసోడ్ చూశాక ఎపిసోడ్లో ఏది నాకు అనిపిస్తే అదే నేను చెప్తా అందుకని నిన్న నువ్వు అభిని పొగిడావు ఇవి అభి కరెక్ట్గా పెర్ఫామ్ చేయట్లేదు అంటున్నావు నిన్న నువ్వు సోహెల్ని అంత బాగా ఉన్నదన్నావు హర్యానా సోహెల్ మధ్య బాండింగ్ అరే నేను ఎపిసోడ్లో అది బాగుంది నేను ఎపిసోడ్లో హర్యానా సోహెల్ మధ్య బాండింగ్ బాగుంది ఈ రోజు ఎపిసోడ్లో బాగలేదు అన్నప్పుడు బాగాలేదనే చెప్పాలి అంతేగాని నిన్న బాగుంది కదా ఈవేళ బాగోలేదు అయినా సరే పర్వాలేదు అన్నట్టు వదిలేలేం కదా ఎందుకంటే ఆ ఎపిసోడ్ మొత్తంకి చూస్తే ఇంకే ఫన్ లేదు ఇది ఫన్ అనుకునే వాళ్ళు కాస్త ఎంటర్టైన్ అయ్యి ఉంటారు తప్ప చాలామందికి చిరాకు అనిపించింది అందులో సోహెల్ చేసిన పని ఇంత బాగా తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఇన్ని రోజులు బాగా ఒక అందరితో కలిసిపోయి అందరికీ తల్లలో నాలుకలో ఉన్న మనిషి తనకు సంబంధించిన విషయం కూడా కదా ఇక్కడ ఇక్కడ చాలా చిరాకు అనిపించింది ఏంటంటే ఇది తనకు సంబంధించిన విషయం కాదు ఏవో మోనాలకు సంబంధించిన విషయం మోనాలకి హర్యానాకి మధ్య ఒక ఇష్యూ వాళ్ళు సార్ట్అవుట్ చేసుకుంటారు అది ఇతనికి అనవసరం ఒకవేళ రెస్పాండ్ అయినా ఈ రేంజ్లో రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు ఏంటో అరిచాడు నువ్వు క్రూరమైన క్యారెక్టర్ ఎసెంజ్ చేస్తే డ్యాకంగా క్యారెక్టర్ మీద స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నాడు ఒక అమ్మాయి అక్కడ అబ్బాయి క్యారెక్టర్ మీద ఒక స్టేట్మెంట్ ఇస్తేనే అఖిల్ ఊరు కూడా అఖిల్ క్యారెక్టర్ మీద మాట్లాడమనండి సోహెల్ని అస్సలు అఖిల్ వెంటనే వేస్తాడు అలాంటిది హర్యానాకు సంబంధించి ఏంటేంటో అనేస్తున్నాడు ఏమేమి మాట్లాడిస్తున్నాడు అవినాష్కి సంబంధించి మ్యాటర్ అంటే ఎలా చేస్తున్నాడు అంటే హౌస్లో ఉన్న రిమైనింగ్ మెంబర్స్ అందరికీ నువ్వు శత్రువు వాళ్ళందరినీ నువ్వు బా బాధ పెట్టావు వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టావు వాళ్ళందరి పట్ల నువ్వు క్రూరంగా బిహేవ్ చేసావు అని ఒక స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నాడు ఇది తనకే మైనస్ సోహెల్ ఫ్యాన్స్ ఎలా తీసుకున్నా ఇది నేను ఎందుకంటే సోహేల్ని రాను ప్రీవియస్ ఎపిసోడ్స్లో మీకు కావచ్చు వీడియోస్ ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కడ కూడా నేను సోహేల్ని ఒక అఖిల్కి సాక్రిఫైస్ చేసినప్పుడే తప్ప నేను అంతకుమించి మించి నేను ఎక్కడ తనని ఇది చేసి మాట్లాడే ఆ సాక్రిఫైస్ చేసిన విషయానికి కూడా నేను కొంచెం పాజిటివ్గానే చెప్పాను తర్వాత తర్వాత ఎందుకంటే అది యూజ్ అవుతుంది తర్వాత ఓట్స్ పడే టైంలో ఏదైతే ఫైనల్ మెడల్ అనేది తన కోసం సాక్రిఫైస్ చేసాడో అది యూజ్ అవుద్దని చెప్పాను నేను కొన్ని కొన్నిసార్లు ఛాగ్ మరీ మితిమీరుతుందని కూడా చెప్పా అది ఏది కూడా అతను నెగిటివ్ కాదు కానీ ఇక్కడ ఇది చూస్తే ఈ ఎపిసోడ్ చూస్తే మొత్తం అదే చేసాడు లాస్ట్కి వెళ్ళి బిగ్ బాస్ ముందు ఏడుస్తాడు తర్వాత నన్ను ఎవరు వాతావరణం లేరు అరే అక్కడ అమ్మాయి అంత పడి పడి ఏడుస్తుంది ఫెయిన్ అయిపోయేలా ఏడుస్తుంది అయినా సరే ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తాడు సోహెల్ ఒక పది నిమిషాల తర్వాత వెళ్ళి సారీ చెప్తాడు అది యాక్చువల్గా నైంటీ సిక్స్ ఎపిసోడ్లో జరిగింది అది అలా వెళ్ళి మాట్లాడడం కానీ ఇక్కడ ఈసారి కష్టం ఒకవేళ హర్యానా క్షమించిన ఈసారి ప్రేక్షకులు హోటల్ మాత్రం గచ్చి గట్టిగానే పడింది సోహేల్ చేసిన పని అది కావాలని చేసే పని కాదని తెలుసు అందరికీ సోహేల్ కావాలని చేయడు ఏదో ఆ టైంకి ఆ ట్రిప్పు ఆ చిప్పు కాస్త ఇబ్బంది పెట్టినప్పుడు ట్రిప్ అయిపోతాడు అంతే తప్ప అది ఏదో కావాలని ముందే స్కెచ్ గీసుకొని చేసే మనిషి కాదు అది అందరికీ తెలిసిన విషయమే కానీ అన్నిటికన్నా దారుణమైన విషయం ఏంటంటే మాటనండి మాట నోరు దాటిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోలేము అది అంత ఈజీ కాదు అది ఏదన్నా తీసుకోవచ్చు మనం ఏ తప్పు చేసినా సరే మళ్ళీ సర్దిద్దుకోవచ్చు మాట అనేది ఎప్పుడు మనం నోరు జారకూడదు అందుకే ఒకటికి పదిసార్లు మాట్లాడేటప్పుడే జాగ్రత్తగా మనం ఆలోచించుకొని మాట్లాడాలి ఇప్పుడు అంత చేసేసిన తర్వాత అందరిలోనే హౌస్ 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 సైలెంట్ అయిపోయింది ఏకంగా ఒక్క అభిజిత్ అనుకుంటా హర్యానా దగ్గరికి వెళ్ళి అంత కొంత ఇది చేస్తే ఆదాస్తున్నాడు తప్ప ఎవరు వెళ్ళట్లే హర్యానా దగ్గరికి వెళ్ళట్లే అక్కడ ఎపిసోడ్ అంటే పోనీ ఓకే అక్కడ హారిక లేచే పొజిషన్లో లేదు టాస్క్లో ఉంది కనీసం మోనాల్ కూడా సోహెల్గా సపోర్ట్ చేస్తుంది కానీ అసలు ఏం జరిగింది మోనాల్కి హర్యానాకి మధ్యలో ఏం జరిగింది హర్యానా టాస్క్ ఉండేటప్పుడు మోనాల్ ఇబ్బంది పెట్టడం ట్రై చేసింది మోనాల్ టాస్క్ ఉండేటప్పుడు హర్యానా ఇబ్బంది పెట్టడం ట్రై చేసింది ఇంకా చూసినట్టయితే హర్యానా బొమ్మని మోనాలు విసిరేసింది తప్ప మోనాల్ లెటర్ని హర్యానా ఏం చించేలేదే చింపేస్తా అంత తప్ప చించలేదు అక్కడ అక్కడ చేయాల్సింది కూడా అదే బెదిరించాలి తప్ప చేయకూడదు సోహెల్ కూడా ఏం చేశాడు బొమ్మ తీసుకొచ్చాడు దాన్ని పీకేస్తా అన్నాడు కానీ చేయలే ఆ కప్పు బద్దలు కొడతా అన్నాడు కానీ వేరే కప్పు బద్దలు కొట్టాడు అందు కాదు ఇదే చేయాలి అక్కడ అంతే తప్ప నీకు టాస్క్ ఇచ్చాడు కదా అని ఇప్పుడు నాగార్జున గారు చెప్పారు నీకు కత్తి కత్తి ఇస్తాడు పూ వేస్తాడు బిగ్ బాస్ నువ్వు ఏది యూజ్ చేస్తావు అనేది నీ క్యారెక్టర్ని అది కూడా అక్కడ రేస్ చేశాడు కానీ వాళ్ళు యూస్ చేసింది ఏంటి మోనాలు యూస్ చేసింది ఏంటి అక్కడ కత్తి కదా యూజ్ చేసింది పువ్వు ఎక్కడ యూజ్ చేసింది కత్తిని చూపించు పువ్వుని యూజ్ చే అది అక్కడ ఫార్మెట్ బిగ్ బాస్ ఫార్మెట్ కత్తి తీసుకుని బెదిరించు లాస్ట్కి పువ్వు ఇవ్వు అనేది కానీ అక్కడ అది జరగలేదుగా ఇప్పుడు అదే అదే హర్యానా అక్కడ రేస్ చేసింది తర్వాత సోహేల్ టాస్క్ ఉండేటప్పుడు సోహేల్కి ఎక్స్ప్రెషన్ తెప్పించాలి అందులో వెనకాల ఉండేది యాంగ్రీ ఎమోజీ పెట్టారు కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్ తెప్పించాలి కాబట్టి ఒక రెండు మాటలు అందాయి అంతే తప్ప టాస్క్ పరంగా బయటకు వచ్చిన తర్వాత చూసినట్టయితే నేను నీ మీద రివేన్ తీసుకుంటున్నా అన్నాడు అప్పుడు కూడా అరియాని ఏమనలేదు వెళ్ళిపోతుంది అక్కడి నుంచి సరే 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 నువ్వు తీసుకున్నావు కదా అరి హ్యాపీ అని వెళ్ళిపోతుంది వెనక పడతాడు అరుస్తాడు తిడతాడు వాళ్ళెవరినో నువ్వు ఇది చేసావు అవినాష్ నువ్వు వేడిపించావు నీకు అవినాష్కి ఎంత బాధపడ్డాడో మాకు తెలుసు అఖిల్కి సోహెల్కి ఏం గొడవలు లేవా అఖిల్కి సోహెల్కి ఇప్పుడు గొడవలు పడలేదా ఇప్పుడేం అనుకోలేదా సో అందుకని ఆ ఎపిసోడ్ నాకు వెంటనే రియాక్ట్ అవ్వాలని కూడా అనిపించలేదు ఓకే ఎంత రియాక్ట్ అవ్వలేదని అవ్వాలనిపించలేదు అని మళ్ళీ ఎంత చెప్తాను నేను అనుకోవద్దు ఇది ఇక్కడ ఆపేద్దాం నైంటీ ఫిఫ్త్ ఎపిసోడ్ కోసం ఆపేద్దాం అది యాక్చువల్గా ఎందుకు టెలికాస్ట్ చేశారో అది సోహెల్కి రకంగా డ్యామేజ్ తప్ప ఇంకేం లేదు ఓకే అది వదిలేస్తే నైంటీ సిక్స్త్ ఎపిసోడ్ నాకు ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే టాస్క్లు అనే పేరు పెట్టాడు ఎవరో బిగ్ బాస్ ఇప్పుడు సోమవారం నుంచి ఇది శుక్రవారం వరకు టాస్క్లు పెడితే ఆ గోల్డెన్ మైక్ ఇచ్చి ప్రేక్షకులతో మాట్లాడే ఛాన్స్ ఇస్తాడంట బిగ్ బాస్ ఓకే బాగానే ఉంది అంటే ఏంటి బిగ్ బాస్ గోల్డెన్ మైక్ ఇచ్చే వరకు ఆడియన్స్ ఓట్లు వేయరా వాళ్ళకి ఓట్లు వేయకపోతే ఇప్పుడు ఈరోజు మైక్ వచ్చేవాడికి ఈరోజు ఓట్లు వేయడం స్టార్ట్ అనుకోండి ఆ ఏం సేవ్ అవుతాడు ఆ మనిషి ఆ కండిషన్తో ఏం సేవ్ అవుతాడు ఇదేం ఫార్మేట్ ఇది నాకు అర్థం కావట్లేదు కానీ సోమవారం నుంచి ఓట్లు స్టార్ట్ చేస్తాను కదా ఎవరైనా సేవ్ అవుతారు ఇప్పుడు శుక్రవారం నాడు వచ్చింది ఒకరి గోల్డ్ మైక్ ఈరోజు ఈరోజు రోజు ఓట్లేమని అడిగారు రాత్రి పన్నెండు గంటలతో ఓటింగ్ అనేది ఆగిపోద్ది శుక్రవారం రాత్రి పన్నెండు గంటలతో ఆగిపోద్ది శుక్రవారం మైక్ వచ్చేవాళ్ళకి ఇంకా లాభమే ఉంది సో ఇది టాస్క్ ఓన్లీ వారం గడవాలని పెట్టడం తప్ప దీని వెనకాల ఆ ఉద్దేశం తప్ప ఏదో ఇది ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనేది మాత్రం ఏం లేదు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి అక్కడ పర్సన్స్ లేరు అవినాష్ లేడు సో అక్కడ ఏంటంటే చేసేడు బిగ్ బాస్ తెలివిగా ఒక గోల్డెన్ మేక్ ఇస్తాం ప్రేక్షకులతో నేరుగా ఓట్లు కావాలని అడగొచ్చు ప్రేక్షకులతో నేరుగా ఓట్లు కావాలని అడగాలంటే కన్ఫెషన్ రూమ్కి వెళ్ళి గోల్డ్ మేక్ నేస్తారా ఆడియన్స్ వాళ్ళు పెర్ఫార్మెన్స్ పెట్టి పడుతుందా లేకపోతే టాస్క్లో బాగా ఆడారు కదా గోల్డెన్ మేక్ చేతికి వచ్చింది కదా నేస్తారా ఇప్పుడు మనం ఓటింగ్ కోసం జస్ట్ లాస్ట్లో మాట్లాడదాం అనుకున్నా సందర్భం వచ్చింది కూడా చెప్తున్నా అసలు గోల్డ్ మేక్ ఒకసారి కూడా అభిజితే కదా టాప్లో ఉన్నాడు ఇప్పటికీ గోల్డ్ మేక్ దేనికి పనికొస్తుంది వస్తుంది కన్ఫెన్షన్ రూమ్లోకి వెళ్ళి కాస్తుంది ఒక ఒక ఫైవ్ మినిట్స్ స్క్రీన్ స్పేస్ రావడం తప్ప సో ఈ టాస్క్లు పెట్టడం వెనకాల వాళ్ళకి ఏదో యూజ్ అవద్దనో లేకపోతే వాళ్ళకి ఏదో ఓటింగ్ పెరుగుద్దనో కాదు జస్ట్ వీక్ గడవాలి బిగ్ బాస్లో ఈ లాస్ట్ సెకండ్ వీక్ ఏదైతుందో అది గడవాలి అది అవ్వడానికి అవినాష్ లాంటి ఎంటర్టైనర్ లేడు మిగతా వాళ్ళు పెద్దగా ఎంటర్టైన్ వాళ్ళు ఎవరైనా ఎంటర్టైన్ చేస్తే వాళ్ళు ఫీల్ అవుతారు తప్ప వాళ్ళు చేసేలా లేరు పెద్దగా సో అందువల్ల ఇది డిజైన్ చేసి రెంపించింది ఓవరాల్ టాస్క్ చూసుకున్నట్టయితే అండ్ అలాగే నైంటీ సిక్స్త్ ఎపిసోడ్లో ఫోకస్ అనే ఒక టాస్క్ని పెట్టాడు ఆ ఫోకస్ అనే టాస్క్ అంటే థర్టీ మినిట్స్ని అంచనా వేయాలి ఒక పని చేస్తూ పనులు చేస్తూ ఆ పనులు కూడా ఏంటంటే డిస్టర్బ్ చేసే పనులు ఫోకస్ని డిస్టర్బ్ చేసే పనులు చేస్తూ అండ్ కంటెస్టెంట్స్ వేసే క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ థర్టీ మినిట్స్ని కౌంట్ చేయాలనేది ఆ టాస్క్ నీ ఫోకస్ ఎంత ఉందనేది ఒక టాస్క్ ఒకసారి ఈ వారానికి సంబంధించి ఇస్తున్న టాస్క్ ఒకసారి అదే ఏదైతే గోల్డెన్ మైక్ ఇచ్చి ప్రేక్షకులతో డైరెక్ట్గా మాట్లాడచ్చు ప్రేక్షకులు డైరెక్ట్గా మీ అభ్యర్థం తెలిపవచ్చు అని చెప్పి పెట్టిన టాస్క్ ఒకసారి చూద్దాం క్రౌన్ క్రౌన్ అని ఏం పెట్టాడు ఎవరికి క్రౌన్ వస్తే వాళ్ళు మిగతా వాళ్ళ మీద రూలింగ్ చేయాలి రోలర్ అనే టాస్క్ పేరు పెట్టాడు కదా అక్కడ ఎంటర్టైన్మెంట్ కోసం గట్టిగానే ట్రై చేశాడు ఓకే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వర్కౌట్ అయింది తర్వాతది పెంట అయిపోయింది అది ఏంటి ఓపిక అనే టాస్క్ పెట్టి ఓపిక అనే టాస్క్ పెట్టి వెనకాల తనే బిగ్ బాస్ డిజైన్ చేయడం అయితే మాత్రం తప్పు పట్లేదు అది పర్ఫెక్ట్గానే డిజైన్ చేశాడు కాకపోతే ఇష్యూస్ ముందున్న ఇష్యూస్ కోసం బిగ్ బాస్ ఆలోచించలేదు హౌస్ కంటెస్టెంట్స్ మధ్య ముందున్న ఇష్యూస్ కూడా ఇక్కడ ట్రిగర్ అవుతాయి అది ఆలోచించుకుని పెట్టాడు వాళ్ళు ఏం చేశారు అక్కడ టాస్క్ అవుతుంది ఇక్కడ వీళ్ళు గొడవ పడుకుంటున్నారు టాస్క్ టాస్క్ అక్కడ హారిక దగ్గర ఒక్క మానాలే ఏదో చేస్తుంది భరతనాట్యం చేస్తుంది కానీ ఇక్కడ మొత్తం అందరూ అఖిల్ యాక్చువల్గా సంచలకగా ఎవరు ఉన్నారో తను కూడా ఇక్కడికి వచ్చేసాడు వచ్చేసి వీళ్ళ గొడవనే ఆపడంతో సరిపోయింది అక్కడంతా టాస్క్ ఇంట్రెస్టింగ్ అంతా పోయింది పాపం బిగ్ బాస్ ఎంత ట్రై చేసి టాస్క్ని ఎంటర్టైనింగ్ చేద్దాం టాస్క్ మీద కెమెరా పెడదామంటే పాప తను కూడా పెట్టలేకపోయింది ఎందుకంటే అక్కడ ఎక్కడ టాస్క్ అంటే ఇంట్రెస్టింగ్ విషయం జరుగుతుంది అక్కడ ఎవరిది అని హర్యానా అక్కడే అఖిలు అభిజిత్ అక్కడే స్ట్రక్ అయిపోయారు పాప మోనాల్ దగ్గర మోనాల్ మాత్రం హారిక దగ్గర ఉంది అంతే తర్వాత మోనాల్ కూడా వచ్చేసింది అయితే అది ఫెయిల్ అయిపోయింది తర్వాత ఈ ఫోకస్ టాస్క్ పెట్టాడు ఏంటో ఈ టాస్క్ ఏమి అంత ఎంటర్టైన్ ఏం చేయలేదు ఫైనల్గా హర్యానా గెలిచింది హర్యానా అంటే హరియానా గెలిచిందంటే థర్టీ సెవెన్ మినిట్స్ తీసుకుంది థర్టీ మినిట్స్కి సో అందరికంట కాస్త తక్కువ సమయంలో థర్టీ మినిట్స్ని డిఫెండ్ చేసింది కాబట్టి ఐడెంటిటీ చేసింది కాబట్టి తనకిచ్చారు ఆ ఛాన్స్ ఇచ్చారు తను మళ్ళీ వెళ్ళి ఏముంది ఆల్రెడీ ఒకసారి రిక్వెస్ట్ పెట్టుకున్న రిక్వెస్ట్ కదా మళ్ళీ తన స్టైల్లో మళ్ళీ చెప్పుకుంది అయిపోయింది ఇక్కడతో టాస్క్ అది కంప్లీట్ అయింది ఆ రోజుకి అయితే ఇక్కడ సోహేల్ ఏం చేశాడు యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ తను ఎవరెవరి మీద అరుస్తాడు మళ్ళీ వెళ్ళి సారీ చెప్తాడు కదా అలాగే వెళ్ళాడు హర్యానా దగ్గరికి వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చాడు లివింగ్ రూమ్లో సోఫా దగ్గర కూర్చోబెట్టాడు హర్యానా అక్కడి నుంచే ఎక్కడైతే నాతో మాట్లాడుతూ ఒకసారి నీతో మాట్లాడాలి పదాన్ని ఎప్పుడైతే తీసుకెళ్ళి అక్కడి నుంచే డిస్టెన్స్ డిస్టెన్స్ అన్నట్టే ఉంది టచ్ కూడా చేయని వాళ్ళు ఓకే కూర్చున్న తర్వాత తను ఏదో స్టార్ట్ చేశాడు తను స్టార్ట్ చేయడం అసలు ఎంత సిల్లీగా ఉందంటే నేనేదో అరిచా నువ్వు నన్ను కూల్ చేయొచ్చు కదా నువ్వు ఇంకొకరి మీద ధరిస్తే నేను కూల్ చేయగలను నా మీద ధరిస్తే నేను ఎలా కూల్ చేస్తాను అది కష్టం కదా హర్యానా మీదకి అంత ఫోర్స్గా అంత నోరు వేసుకుని వస్తుంటే హర్యానా ఎలా కూల్ చేస్తుంది అక్కడ కూల్ చేయాల్సిన బాధ్యత మిగతా వాళ్ళ మీద ఉంది కానీ మిగతా వాళ్ళు కూడా చేయలేకపోయారు ఒక కిలో అభిజిత్ కలిపి కూల్ చేయలేకపోయారు సోహెల్ని హర్యానా ఏం చేస్తుంది కూల్ సరే అయిపోయింది అయిపోయిన తర్వాత నువ్వెందుకు లేచావు నా మీదకి అడుగుతుంటావు ఎలా అంటే ఈసారి ఎందుకో సోహెల్కి కాస్త ఏమైందో తెలియలేదు ఈ లాస్ట్ టూ ఎపిసోడ్స్ నుంచి ఏదైనా ఎఫెక్ట్ ఎవరైనా సరే ఏం చెప్తున్నారా లేకపోతే ఏంటి నాకు అర్థం కాలేదు కానీ హౌస్ మెంబర్స్ ఎవరైనా తను ఎక్కడ రేజ్ అయింది తను వెళ్ళిపోతుంది సరే నీ రివెంజ్ తీరింది కదా ఓకే ఓకే వెళ్ళిపోతుంటే వెనకపడ్డాడు ఇంకా ఒక మూమెంట్లో అంత పెద్దగా అరుస్తూ ఏటేటో మాట్లాడుతున్నాడు అవి చెత్తగా మాట్లాడుతున్నప్పుడు కూడా రియాక్ట్ అవ్వరా అటువైపు మనుషులు అందులో అమ్మాయి ఎంత స్ట్రాంగ్ తను ఎంత ఇండివిజువల్గా ఉంటుందో తెలిసిన విషయమే తను రియాక్ట్ అయింది రియాక్ట్ అయిన తర్వాత ఏమైనా తగ్గాడా ఇంకా పెంచుకుంటూ పోయాడు పెంచుకుంటూ పోయాడు ఒక మూమెంట్లు ఎలాగంటే అమ్మాయి వినడం తప్ప తిరిగి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఆ రేంజ్లో అరిచి ఎక్కిరించి ఇంత చేస్తే అందులో సోహెల్ విక్రయించడం చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది అంత మంచిగా చెప్పుకున్న సోహెల్ కోసం ఇప్పుడు తప్పదు చెప్పుకోవాలి సరే ఎంత చేసి బతిమీలాడు తను నో నో చెప్పేసింది వెళ్ళిపోయింది నా వల్ల కాదు ఇది నేను పదిసార్లు తీసుకోలేను ఇలా చేస్తుంటా అని చెప్పి వెళ్ళిపోయింది అయిపోయింది అక్కడితో ఇక్కడ సోహెల్ని చూస్తే కొంచెం బాధ అనిపించింది యాక్చువల్గా ఇక్కడ సోహెల్ని చూస్తే చాలా బాధ అనిపించింది పాపం ఇప్పుడు రియలైజ్ అయ్యాడు నేను హర్యానా పట్ల చేసిన అంటే రియలైజ్ అవ్వడం కూడా ఎలాగంటే హర్యానా అర్థం చేసుకోవట్లేదని రియలైజ్ బాధపడుతున్నాడు కానీ అది ట్రూగా బాధ అంటే హండ్రెడ్ పర్సెంట్ ట్రూగా వస్తుంది మనసులోంచి అది క్లియర్గా తెలుస్తుంది అంటే బయటకు ఎలాగ వెళ్ళిపోయిందో ఇది బయట ఏమనుకుంటున్నారో పోనీ ఇప్పటికైనా తనకు కొంచెం కూల్ అయ్యి ఓకే ఇట్స్ ఓకే అని ఉంటే బాగుండేది కానీ తను కూడా యాక్సెప్ట్ చేయట్లేదు ఇంకా బయటికి ఇంకే ఏ రకంగా వెళ్తుందని చాలా బాధపడుతున్నాడు తన క్యారెక్టర్ మీద ఏమైనా సరే బ్లాక్ మార్క్ పడదామని చాలా బాధపడుతున్నాడు కానీ ఆల్రెడీ అక్కడ ఒక అమ్మాయి క్యారెక్టర్ మీద బ్లాక్ మార్క్ వేసాడు నువ్వు అలాంటిదాను ఇలాంటిదానివని సో ఇప్పుడు బాధపడుతుంటే మాత్రం చాలా బాధ అనిపించింది చూడడానికి ఆ ఎపిసోడ్ లాస్ట్లో నేను ఫ్రెండ్నే కదా నేను బ్రదర్ లాగే కదా నేను మాట అంటే తీసుకోలేదా అని అనడం చాలా బాధ అనిపించింది సరే చూద్దాం రేపు ఎపిసోడ్లో ఏమైనా ఇది క్లియర్ అవుద్దిద్దాం వాళ్ళిద్దరి మధ్య నాగార్జునకి వచ్చి క్లియర్ చేస్తారేమో చూద్దాం ఎందుకంటే ఇది ఓటింగ్ మీద కూడా ఎఫెక్ట్ చూపించింది చెప్తా దానికోసం కూడా చెప్తా అయితే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ చెప్తా ఈ ఎపిసోడ్ సంబంధించి అఖిల్ మోనాల్ అభి హారిక వీళ్ళు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆర్ ఏదనుకోవచ్చు మనకు అక్కడ ఎక్కువగా కనిపించే ఒక క్లోజ్గా ఉండే ఒక పేరు అయితే ఈ మధ్యన అబీకి హారికకి మధ్య కొంచెం డిస్టెన్స్ అంటే వాళ్ళు హారిక అబీతో కాకుండా మిగతా వాళ్ళతో కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది అబీకి కాస్త తక్కువ టైం ఇస్తుంది సేమ్ అదే మోనాల్కి అఖిల్కి కూడా జరిగింది అయితే ఒకటే టాపిక్ రెండు పేర్ల మధ్య వచ్చింది ఎపిసోడ్స్ చేంజ్ తప్ప చూసుకుంటే అబి హారికతో అన్నాడు నువ్వు నాతో టైం స్పెండ్ చేయట్లేదు టైం స్పెండ్ చేయమని సేమ్ మోనాల్కి అఖిల్కి మధ్య కూడా ఇదే డిస్కషన్ జరిగింది కానీ ఎంత తేడా ఉందంటే అభి చెప్పిన విధానం ఏదో అభిని పొగుడుతున్నాను అనుకో ఖచ్చితంగా కొన్ని ఎందుకంటే స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ వస్తుంది అబికి ఇంకా వేరే వేరే చెప్పడానికి వెళ్ళి తను ఎంతో చాలా ట్రై చేస్తున్నాడు ఎంటర్టైన్ చేయడానికి ఎప్పుడు లేని అంత ట్రై చేస్తున్నాడు కానీ ఇదే ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే హారికకి అభి చెప్పడం ఎంత క్యూట్గా ఉందంటే నువ్వు నాతో టైం స్పెండ్ చేయట్లేదు టైం స్పెండ్ చేయి స్పెండ్ టైం విత్ మీ అని ఒక టిష్యూ మీద లిప్స్టిక్తో రాసి పెట్టింది హారిక కూడా అంతే క్యూట్గా రియాక్ట్ అయ్యింది అంతే రిసీవ్ చేసుకుంది అదే డిస్కషన్ మోనాలకి అఖిల్కి మధ్య ఆ గొడవలా జరిగింది అది అదొక ఒకరినొకరు బ్లేమ్ చేసుకున్నట్టు జరిగింది అదే తేడా ఎప్పుడైనా సరే ఒక ఫోర్స్డ్గా ఒక ఉంటే ఒక రిలేషన్షిప్ అనేది ఫోర్స్డ్గా ఉంటే ఒక బాండింగ్ అనేది ఫోర్స్డ్గా ఉంటే ఇది జరుగుద్ది అలా కాకుండా ఎవరి స్పేస్ వాళ్ళకి ఇచ్చేస్తుంటే నీ స్పేస్ నీకు ఇచ్చిన ఆ స్పేస్ నేను తీసుకుంటే వచ్చే బాండ్ అలా ఉంటుంది ఏది అభిహారిక మధ్య ఉండేలాగా ఇక్కడ ఏంటంటే ఫోర్స్ నువ్వు నాతో మాట్లాడుతున్నావు కదా నాకు నచ్చిన వాళ్ళతో నువ్వు మాట్లాడకూడదు తను నీ కోసం ఇలా మాట్లాడేది తనతోనూ మాట్లాడకూడదు అరే తన డెసిషన్ దానికి ఇవ్వాలి ఎప్పుడైనా సరే అదే అనిపించింది అది ఒక విషయం చెప్దామనేసి నేను ఆ ఎపిసోడ్ తీసుకురావాల్సి రావాల్సి వచ్చింది యాక్చువల్గా సో అది ఫోర్స్డ్ బాండ్కి ఒక ట్రూ బాండ్కి ఉండే తేడా మన స్పేస్ మనకి ఇచ్చి వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఇస్తే వచ్చే రిలేషన్ వచ్చే ఏదైనా ఒక ఇష్యూ ఏదైనా సరే సార్ట్అవుట్ అయ్యేది ఎంత కూల్గా ఎంత క్యూట్గా ఉంటుంది అలా కాకుండా ఫోర్స్డ్గా నువ్వు వాళ్ళతో మాట్లాడకూడదు నాతో ఎందుకంటే మోనాల్కి అఖిల్కి మధ్య ఇదే జరుగుతుంది మోనాల్ ఇప్పుడు ఏంటంటుంది నువ్వు అందరితో ఎక్కువ క్లోజ్ అవుతున్నావు ఇంతకుముందు ముందు ఎప్పుడు లేదు ఇప్పుడు ఎందుకు క్లోజ్ అవుతున్నావు తన ఇష్టం అఖిల్ ఇష్టం అదే మోనాలు ఎవరు చెప్పడానికి మోనాలు చెప్పే రైట్స్ లేవు సో అదే అభితో మోనాలి మాట్లాడేటప్పుడు కూడా అఖిల్ ఇదే చేశాడు తను నిన్ను తిడతున్నా తను ఎందుకు మాట్లాడుతున్నావు తన ఇష్టం అదే ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అక్కడ ఉండొచ్చు అంతే అంతేగా నాకు నచ్చినట్టు నువ్వు ఉండడానికి లేదు అలా అంటే ఇంత ఫోర్స్గా ఉంటుంది ప్రతిదీ జరిగే ఇష్యూ ఏదన్నా అవుట్ అయ్యేది ఇంత ఇంత దారుణం జరుగుద్ది అదే వాళ్ళ మధ్య తేడా హలో ఎవ్రీవాన్ నమస్తే ఐఎమ్ అంకిత మహారాణా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మిరా 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 టీవీ 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 హాయ్ దిస్ ఇస్ నూరన్ ఐ విష్ ఆల్ సబ్స్క్రైబ్ టు హలో అందరికీ నమస్తే నేను మీ సవారీ నందు ఫర్ అ లాడ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరా టీవీ